ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఆర్జిత బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం. నీవే బ్రహ్మను గన్న తండ్రివి, హే గోవింద బ్రహ్మాండ నాయక, నీవే బ్రహ్మను గన్న తండ్రివి. మహానిర్వాణ సంధాతవున్ నీవే వేదాత్మవు సర్వతోముఖుడవున్. సమస్తము తెలిసినటువంటి వాడివి కదా నీవు. జరుగుతున్న దాన్ని, జరిగిన దాన్ని, జరగబోయేదాన్ని సమ్మిళితం చేయగలిగినటువంటి భూత భవిష్యత్ వర్తమానాల్ని నీలో నింపుకున్నటువంటి మహానుభావ, మాకు నీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించవయ్యా అని వేడుకునే భక్తులకు స్వామివారు విలక్షణమైనటువంటి అవతార వైశిష్యాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ త్రేతాయుగమున శ్రీరామచంద్రుడిగా వెలుగొందుతూ, చైత్రమాసం అంటేనే రామచంద్రుడికి సంబంధించింది, హనుమద్వాహనం మీద దర్శనమిస్తున్నాడు స్వామివారు. పెరియ తిరువుడిగా పిలువబడే గరుడవాహనంపై వేయించేసి దర్శనమిచ్చి తదుపరి హనుమద్వాహనం మీద దర్శన అనుగ్రహాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. కారణమేమంటే, వాహనము ఏమైనా భక్తితో చూచే భక్తుల యొక్క మనోభూమిక ప్రధానం. అలా చూచేటప్పుడు రామకార్య దురంధరుడైనటువంటి హనుమంతుడు దాస్యభక్తికి నిదర్శనమైన వాడు. ఎంతటి ధైర్యవంతుడంటే, శత్రుస్థానంలో ఉండి లంకానగరంలో జయచ్చతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత ధైర్యంగా చెప్పగలడు, రావణ నేను ఒక్కడిని వచ్చితే నేను ఇలా నువ్వు ఇంత భయభ్రాంతుడు అయ్యావు, మా రామచంద్రుడు తరలి వస్తే ఇక నువ్వు తట్టుకోగలుగుతావా, రావణా నీకంటే రామహెచ్చు, రామచంద్రుడే గొప్పవాడు అని ధైర్యంగా చెప్పాడము. అలాంటి మహానుభావుడు హనుమంతుడు. శనివారం ఆయనకి ఇష్టం, ఆయన అవతరించింది వైశాఖ మాస కృష్ణాయం దశమ్యాం మందవాసనే పూర్వభాద్రావతిడాయ మంగళం శ్రీ హనుమతి అన్నారు. తదుపరి విశేష వాహనం శేషుడు గురించి చెప్పాలంటే అనేక విషయాలు. వైకుంఠంబున పానుపై వెలసి, ఆదిశేషుడు వైకుంఠంబున పానుపై వెలసి త్రేతాయుగంబునన్ రామానుజుండవై ద్వాపరంబున కృష్ణగ్రజుండవై కలియుగంబున శేషవాహనంపై వెలుగొందు మహానుభావా నీకిది వందనంబు అన్నట్టుగా, యుగములు మారినా, తరములు మారినా, అవతారములు మారినా భగవంతుడి సేవే పరమావధి, సమర్పణ భక్తే ప్రధానమని భావించిన ఆదిశేషుడు చాలా విలక్షణమైనటువంటి వాడు. అందుకనే ఆదిశేషుని పైన అధివసించినది మోదమన మలయప్ప నీరాజనం అందుకుంటూ ఉంటారు. తర్వాత అమ్మవారులతో కలిసి, ఉభయ దేవేరులతో కలిసి, శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో మరొక నీరాజనాన్ని కూడా అందుకుంటాడు స్వామివారు. అది కూడా చూచే భాగ్యం కలుగుతూ ఉన్నది. లక్ష్మీ సవిభ్రమ లోక సుబ్రూ విభ్రమ చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. స్వామి వెంకటాచలపతి, నీ దివ్య చరణాలు దర్శన భాగ్యాన్ని కలిగించావు. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద,
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అంటూ గోవిందనామంతో వేడుకుంటూ స్వామివారికి జరిగేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవ వైభవాన్ని వైభవోత్సవ మంటపం తిరుమల నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో నుండి వీక్షించే భక్తులందరి ఇంట శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వేడుకుంటూ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ప్రపత్తితో భగవంతుడి యందు ఆధ్యాత్మిక అనురక్తితో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందాం. ఇది భగవద్ అనుగ్రహంగా భావిద్దాం. ఓం నమో వెంకటేశాయ.